కూలింగ్ అలా వచ్చేసి మనకి సెకండ్ క్లాస్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఈ సెకండ్ క్లాస్లో మనకి అకౌంట్స్లో ఫస్ట్ బేసిక్ క్లాస్ అనేది డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ అకౌంట్స్ బేసిక్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 డేస్ మనం బేసిక్ క్లాసెస్ ఏవైతే చేసుకుంటున్నామో అవి చాలా 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 ఇంపార్టెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బేసిక్స్లో మన స్టాండర్డ్స్గా ఉంటేనే ఫర్దర్ క్లాసెస్లో మనకు అర్థమవడం జరుగుతాయి, లేదంటే కష్టం. ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్, ఇది ఎస్ఏపీకైనా ఇంపార్టెంటే ట్యాలీకైనా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్ కామర్స్ ఎవరైనా బేసిక్స్ లేకుండా ఫర్దర్కి మూవ్ కాలేము టాలీలో, అది మీరు గమనించాలి. ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. నో సార్. కనిపించలేదా? మా రెవెన్యూ వారు కన్ఫర్మ్ చేయండి, పీపీటీ కనబడుతుందా? క్లియర్ సార్, ఇప్పుడు వస్తుంది. ఓకే, చూడండి, పెట్టుకోండి, నైస్ వస్తుంది రెవెన్యూ వారు. యా, ఇక మనం గమనిస్తే ఫస్ట్ వన్ చూడండి, అకౌంట్స్ అనేది మనకి ఇది ఒక బిజినెస్కి సంబంధించిన లాంగ్వేజ్ అనేది డిస్కషన్ చేస్తాం. ఓకే, డన్. సో ఏదైనా కానీ ఒక సబ్జెక్ట్ని ఒక వాటిలో రాస్తున్నారు అంటే, లైక్ బ్రిటిష్, గ్రీక్, ఫ్రెంచ్, ఐదర్ లాటిన్ లాంగ్వేజ్లలో రాస్తారు. ఒక సబ్జెక్ట్ని మనం రాయాలి అంటే అకౌంట్స్ అనేది మనకి లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది అని చెప్తున్నాం. ఇది ఒక బిజినెస్తో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, బిజినెస్కి రిలేటెడ్గా జరిగే వాటివి, సో అవన్నీ కూడా మనం రికార్డింగ్ చేసుకోవాలి. వాటన్నిటిని మనం రికార్డింగ్ చేసుకోవాలి అంటే పర్చేజ్ ఏం జరుగుతుంది, సేల్ ఏం జరుగుతుంది. ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి. పూర్తి మ్యూట్లో పెట్టుకో. సో ఏవి రెడ్డి గారు వీడియో ఆఫ్ చేయండి. ఓకే, సో ఒక మంత్లో మనకి 30 డేస్ ఉండొచ్చు, 28 డేస్ ఉండొచ్చు, 31 డేస్ ఉండొచ్చు. సో ఏ డేలో ఏం జరుగుతుంది, పర్చేజ్ జరుగుతుందా, సేల్ జరుగుతుందా, ఎక్స్పెన్స్ జరుగుతుందా, ఇన్కమ్ జరుగుతుందా అనేది రికార్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్లాసిఫైయింగ్ చేసుకోవాలి, అంటే సపరేట్గా క్లాసిఫైయింగ్ చేసుకోవాలి, సేల్ ఎంత, పర్చేజ్ ఎంత, ఎక్స్పెన్స్ ఎంత, ఇన్కమ్ ఎంత. సో వీటన్నిటిని రిపోర్టింగ్ కూడా చేసుకోవాలి, సమరైజింగ్ కూడా చేసుకోవాలి. సో బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్ట్లో ఉందా, దాని ఫైనాన్షియల్ పొజిషన్ ఏ స్టేజ్లో ఉందనేది కూడా మనం అకౌంట్స్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే మనం అకౌంటింగ్ డెఫినేషన్ అని చెప్పుకుంటాం. ఓకే, సో అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్కి సంబంధించింది. ఇది ఒక బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని రికార్డింగ్ చేసుకోవాలి, క్లాసిఫైయింగ్ చేసుకోవాలి, సమ్మరైజింగ్ రిపోర్టింగ్ చేసుకోవాలి మంత్లీ. సో మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది కూడా, దాని ఫైనాన్షియల్ పొజిషన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. తర్వాత, సో అకౌంట్స్ ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పేసియల్లి. ఈయన శాస్త్రవేత్త. మనకి అకౌంట్స్లో సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ పర్చేస్ ఫర్ క్యాష్ ₹50,000. అక్కడ పర్చేజ్ అంటే మనకి ఫర్నిచర్ వచ్చేదే రాసుకునేవాళ్ళు, మన బిజినెస్ నుంచి ఎంత డబ్బులు బయటికి పోతుంది అనేది రాసుకునేవాళ్ళు కాదు. అలా చేయడం ద్వారా అకౌంట్స్ కరెక్ట్గా రావు అనే ఉద్దేశంతో సో మనకి ఏం చేశారంటే, సింగిల్ ఎంట్రీ మోడ్ కరెక్ట్ కాదు, డబుల్ ఎంట్రీ మోడ్లో చేస్తేనే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయని కన్ఫర్మేషన్ చేయడం జరిగింది. 1494 ఈ లుకా పేసియోలు అనే శాస్త్రవేత్త మనకి డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇలా చేయడం ద్వారా 50,000 వస్తువులు బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది అంటే 50,000 వస్తువు బిజినెస్లోకి వస్తుంది అని అర్థం.
అలా చేయడం ద్వారా బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది మనకి క్లియర్ గా తెలుసుకోవడం జరుగుతుంది. అది గమనించాలి. తర్వాత అకౌంటింగ్ రూల్స్ అండి, ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ అకౌంటింగ్ రూల్స్ లోనే అకౌంట్స్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇవి బాగా మనకు అండర్స్టాండ్ అవుతేనే ఫర్దర్ క్లాసెస్ మీకు అర్థమవుతాయి. సో అకౌంటింగ్ రూల్స్ లో మనకి పర్సనల్ అకౌంట్ అని, రియల్ అకౌంట్ అని, నాన్ రియల్ అకౌంట్ అని 3 అకౌంట్స్ ఉంటాయి. ఈ 3 అకౌంట్స్ ఒక బిజినెస్ ప్యాటర్న్ని షో చేస్తుంది. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ బిజినెస్ దగ్గర ఏముండాలి చెప్పండి. ఇప్పుడు మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలండి, క్యాపిటల్ వేరు, యా బిజినెస్ వేరు, ఓనర్ వేరు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. సో మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించి ఫస్ట్ మన దగ్గర ఏముండాలి, క్యాపిటల్ ఉండాలి. ఆ క్యాపిటల్ అనేది ఓనర్ అయినా ఇవ్వచ్చు, లేదు అంటే మార్కెట్లో చాలామంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, షేర్స్ ఉండొచ్చు, పర్సన్స్ ఉండొచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఏజెన్సీస్ కావచ్చు. ఓకే, బ్యాంక్స్ అంటే హెచ్డిఎఫ్సి, ఐఎఫ్ఎస్సి అలా ఉంటాయి, తర్వాత ఐసిఐసిఐ, కెనరా బ్యాంక్, ఇవన్నీ ఏ బ్యాంక్ అయినా కావచ్చు. ఇన్స్టిట్యూషన్స్ మనాపురం గోల్డ్, ముత్తూట్ ఫైనాన్స్ ఏదైనా కావచ్చు. కంపెనీస్ విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఏదైనా కావచ్చు. ఆర్గనైజేషన్స్ రాజా ట్రేడర్స్, ప్రియా ట్రేడర్స్, పల్లవి ట్రేడర్స్ ఏదైనా కావచ్చు. ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఒక ఏజెన్సీస్, కోల్గేట్, డాబర్ ఏదైనా కావచ్చు. ఎవరి దగ్గర నుంచి వీళ్ళు అప్పు తెచ్చుకోవచ్చు. అంటే ఒక పర్టికులర్గా నేమ్స్తో పలికేటివి ఏవి వచ్చినా, నేమ్స్తో పలికేటివి ఏమి వచ్చినా మనం పర్సనల్ అకౌంట్లో తీసుకోవాలి. సో ఓనరేనా బిజినెస్కి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వచ్చు, ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్సనల్ కింద ఎవరు వస్తారంటే న్యాచురల్ పర్సన్స్ అంటారు, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటారు, తర్వాత ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటారు. ఇవి మాన్యువల్గా సబ్జెక్ట్ ప్రకారంగా పోతే అవన్నీ మిక్స్ చేసి మామూలుగా ఇట్లా మనం పర్సనల్ అకౌంట్లో సోల్వ్ చేస్తున్నాం. ఈ పర్సన్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూట్స్ అన్ని సపరేట్ సపరేట్గా చేయొచ్చు. న్యాచురల్ పర్సన్ సపరేటు, రిప్రజెంటేటివ్ సపరేటు, ఆర్టిఫిషియల్ సపరేట్, ఆ 3 మిక్స్ చేసే ఇక్కడ సోల్వ్ చేస్తున్నాం. ఇంకా మీరు అకౌంట్ సబ్జెక్ట్లో వెళ్ళారంటే అది ఇంకా తీరికి దిగిపోతుంది టోటల్గా. సో అది పక్కన పెట్టేయండి, మనం ఈ విధంగా నేర్చుకుంటాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ అనేది కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే పర్సనల్ అకౌంట్లో దొరుకుతుంది, పర్సనల్ అకౌంట్లో దొరుకుతుంది. ఓకే డన్. సో తర్వాత క్యాపిటల్ ఉన్న తర్వాత మీరు నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే మీరు పెట్టాలనుకుంటున్నారో, నేచర్ ఆఫ్ బిజినెస్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో, ఓకే, సో దానికి సంబంధించి నీ బిజినెస్ కావాల్సిన కొన్ని వస్తువులు అవసరం అవుతాయి. అవి ఏమిటి చెప్పండి, ఆ రిసోర్స్ ఏంటి చెప్పండి. డబ్బులు ఉందండి, 10 లక్షలు ఉంది, ఒక ట్రైనింగ్ సెంటర్ మీరు పెట్టాలనుకున్నారు, 10 లక్షలు క్యాపిటల్ ఉంది, అది దాని తర్వాత మీకు రిసోర్స్ ఏం కావాలి ఆ ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి చెప్పండి. కంప్యూటర్స్, ల్యాండ్, లేబర్. సో ఫస్ట్ ఏం కావాలి, ల్యాండ్, ల్యాండ్. ఇంకా లేబర్స్. ఇంకా తర్వాత ఎక్విప్మెంట్ సార్. ఇంకా ఏమేమి అవి ఏంటి అసెట్స్, ఏంటి వాటిని ఏమంటారు రిసోర్స్ని, చెప్పండి ఆ రిసోర్స్ని ఏమంటారు, నీ బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించే రిసోర్స్ని ఏమని పిలుస్తారు? బిల్డింగ్, మిషనరీస్, క్యాష్, సేల్స్. వెరీ గుడ్. సో ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు డబ్బులు ఉంది, ఒక ఇన్స్టిట్యూషన్ నేను పెట్టాలనుకుంటున్నాను. పెట్టాలనుకుంటేప్పుడు దానికి సంబంధించిన రిసోర్స్ ఏం కావాలి? ఫస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఏరియాలో ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ప్లేస్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి,
ఆ బిల్డింగ్లో ఫర్నిచర్, కంప్యూటర్, బెంచెస్, ప్రొజెక్టర్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్, ఓకే, సో చైర్స్, ఇవన్నీ కావాలిగా. ఇవన్నీ ఏంటి? అసెట్స్, నీ బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి కొన్న అసెట్స్, రిసోర్సు. దీంట్లో క్యాష్, పర్చేజ్, సేల్స్ అనే లెజర్లు కూడా వస్తాయి. యాక్చువల్గా పర్చేజ్ సేల్స్ అనేటివి నామినల్ అకౌంట్లో షో చేస్తాయి అకౌంట్స్ బుక్స్ ప్రకారంగా, కానీ ఎక్కువగా అందరూ రియల్ అకౌంట్లోనే తీసుకుంటారు. ఓకే, అంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్సీషియస్ అసెట్స్, ఈ మూడు కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. ఈ మూడు కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, క్యాష్, పర్చేస్, సేల్స్ అండ్ బిల్డింగ్స్, మెషినరీ, ల్యాండ్, షేర్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా రియల్ అకౌంట్లో ఉంటాయి. సో రియల్ అకౌంట్లో ఉంటాయి ఇవన్నీ రిసోర్స్ అన్నమాట. యా, తర్వాత నెలలో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? నామినల్ అకౌంట్లో ఉంటాయి. నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, చూడండి ఈ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి. ఒక ఆర్గనైజేషన్లో కంటిన్యూగా జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? ఒక కంపెనీలో కానీ, ఒక ఆర్గనైజేషన్లో కానీ, ఒక ఇండస్ట్రీస్లో కానీ, ఓకే, కాలేజీలో కానీ, స్కూల్లో కానీ ఏముంటాయి చెప్పండి. ఎనీవన్? సాలరీస్, సాలరీస్, వేజెస్, పవర్ బిల్, ఇంటర్నెట్ బిల్. యా, అంటే ఒక కంపెనీలో కంటిన్యూస్గా ప్రతి మంత్ జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ ఏముంటాయంటే, ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూషన్కి రెంట్ పే చేసుకోవాలి, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవాలి, ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళకి కాల్స్ చేసుకోవాలి, టెలిఫోన్ బిల్, తర్వాత మార్కెటింగ్ చేసుకోవాలి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అవుట్ సైడ్ తిరిగేటప్పుడు. సో అసెట్ల మీద ఇయర్ ఇయర్ డిప్రిషియేషన్ తీయాలి. ఒకవేళ బిజినెస్ అప్పుగా తెచ్చుకుంటే ఆ అప్పు మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎవరికైనా అప్పు ఇచ్చింది వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు, దాని బ్యాడ్ డెబ్ట్స్ కింద రాసుకుంటాము. ఇవన్నీ ఏంటి? మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీలో జరగచ్చు, ఒక కంపెనీలో జరగచ్చు. అంటే నేచర్ ఆఫ్ కంపెనీని బట్టి అక్కడ వర్డ్స్ మారుతాయి, వర్డ్స్ మారుతాయి. ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అంటే మనకి ఏముంటాయి, ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి. ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి, ఒకసారి చెప్పండి. చెప్పండి, ఒక హాస్పిటల్లో ఏముంటాయి ట్రైనింగ్స్, ట్రైనింగ్ సంబంధించి ఫీజులు, అంటే డబ్బులు వచ్చే పనులు ఏముంటాయి ఒక హాస్పిటల్లో? ఒక కాలేజీలో ఏముంటాయి, స్కూల్లో ఏముంటాయి చెప్పండి. ట్యూషన్ ఫీజు సార్. కాలేజీలో ఫీజు చేసి ఫీజెస్ వస్తాయి, హాస్పిటల్ వచ్చేసి మెడికల్ బిల్, డాక్టర్ కన్సల్టెంట్ ఫీజెస్. ఓకే, అంటే ఒక కంపెనీని కానీ ఆర్గనైజేషన్ బట్టి కానీ పదాలు మారుతాయి. ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో అనుకోండి, ట్రైనింగ్ ఫీజు అంటారు, ఎగ్జామ్ ఫీజు అంటారు, సర్టిఫికేషన్ ఫీజు అంటారు, ఓకేనా, ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో. హాస్పిటల్ అయితే ఆపరేషన్ ఫీజు అంటారు, రూమ్ రెంట్ ఫీజు అంటారు, ల్యాబ్ ఫీజు అంటారు, కన్సల్టెన్సీ ఫీజు అంటారు. అంటే ఏంటి, కంపెనీలో నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి వర్డ్స్ మారుతాయి, నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఆ వర్డ్స్ అనేది మారుతాయి. ఓకే, సో మనకి ట్యాలీలో ఇన్కమ్స్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్లో రెండు రకాలు ఉంటాయి, ఇన్కమ్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అవి ఏంటనేది ఫర్దర్ స్లైడ్లో చెప్పుకుంటాం. అంటే ఈ అకౌంటింగ్ రూల్స్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ తర్వాత రియల్ అకౌంట్లో అంటే రిసోర్స్, ఒక కంపెనీకి కావాల్సిన టోటల్ రిసోర్స్ ఉంటాయి, అవి మనకి రియల్ అకౌంట్లో ఉంటాయి. ఆ రియల్ అకౌంట్లో అయిన తర్వాత ఒక మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ మనకు నామినల్లో ఉంటాయి, మనకు నామినల్లో ఉంటాయి. ఓకే, ఇవి మూడు గుర్తుపెట్టుకోండి, పర్సనల్, రియల్, నామినల్. ఇవి జీవిత కాలము వర్క్ చేయాల్సింది వీటి మీదనే.
మీరు ట్యాలీ మీద పనిచేస్తున్నారంటే ఈ మూడు మీ మైండ్లో 24 గంటలు తిరుగుతూనే ఉండదు. మీ మొబైల్ నెంబర్ మీ మైండ్లో ఎలా గుర్తుంటుందో ఈ మూడు అలాగే మీ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి ట్యాలీ మీద పనిచేసినప్పుడల్లా. ట్యాలీ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటారు కదా, ప్రతి నిమిషం ఈ మూడింటి మీద ఆధారపడే ఉంటుంది మీ మైండ్. ఇదే బిజినెస్ స్ట్రక్చర్ అకౌంటింగ్ రూల్స్లో. పర్సనల్ రియల్ నామినల్ అనేది బిజినెస్ స్ట్రక్చర్. ఇది అర్థమైందంటే బిజినెస్ ప్రాసెస్ అర్థమైపోతుంది. ఓకే, ఏం లేదు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది ఎవరెవరు ఇస్తారు? ఇచ్చవచ్చు, బ్యాంకులు ఇవ్వచ్చు, కంపెనీస్ ఇవ్వచ్చు, ఇండస్ట్రీస్ ఇవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ ఇవ్వచ్చు. ఎనఫ్ నేమ్స్తో పలికేటివన్నీ కూడా పర్సనల్ అకౌంట్లో వస్తాయి అనేది గుడి గుర్తు. తర్వాత బిజినెస్కి రిసోర్స్ కావాలి. ఆ రిసోర్స్ అంటే ఏంటి? ల్యాండ్, బిల్డింగు, ఫర్నిచరు, మెషినరీ, కంప్యూటరు. ఓకే, ఇవన్నీ ఏంటి? రిసోర్స్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన రిసోర్స్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్లో ఉంటాయి. సో తర్వాత నామినల్. నామినల్ అంటే ఏంటి? మంత్లో జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఇవన్నీ మనకి నామినల్లో ఉంటాయి. అంతే, ఎనఫ్. అదే ఒక బిజినెస్ స్ట్రక్చర్. ఓకే, డన్. తర్వాత అకౌంటింగ్ రూల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. పర్సనల్ అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అంటే డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. నామినల్ అంటే డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ అని చెప్పుకుంటారు. ఇవి ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు డిస్కషన్ చేస్తాం అసెట్స్ అనేవి. రిసోర్స్, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకుంటాం. ల్యాండు, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్, వీటిని కొన్న తర్వాత నీ బిజినెస్ ఒక సంవత్సరం పైన వీటి వల్ల యూజ్ పొందాలి. వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటే డిప్రిసియేషన్ తీస్తూ వస్తారు ఇయర్ ఇయర్. తర్వాత కరెంట్ అసెట్స్, ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారండి, ఒకసారి మీ దగ్గర సరుకు తీసుకొని వెళ్ళారు, మళ్ళీ ఒక 30 డేస్ 40 డేస్కో మళ్ళీ మీ దగ్గర తిరిగి వచ్చి మళ్ళీ సరుకు తీసుకొని వెళ్తారు. డెబ్టర్స్, బ్యాంక్స్. బ్యాంక్స్ అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత, సో ఆ కంపెనీని మనం ఏం చేస్తాం? ఒక కంపెనీ మనం ఓపెన్ చేసిన తర్వాత ఆ కంపెనీలో 24 గంటలు మన చేతిలో లిక్విడ్ క్యాష్ పెట్టుకోం, వాటిని డిపాజిట్ చేస్తాం బ్యాంకుల్లో, మళ్ళీ విత్డ్రా చేసుకుంటాం. తర్వాత బిల్స్ రిసీవబుల్స్. బిల్స్ రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సిన అమౌంట్లు, బిల్స్ రిసీవబుల్స్ అంటాం. తర్వాత షేర్స్. షేర్స్ అంటే ఇప్పుడు నేను ఇంకో బ్రాంచ్ హైదరాబాద్లో ఓపెన్ చేయాలి, నా దగ్గర డబ్బు లేదు, నేనేం చేస్తాను? మార్కెట్లో నా కంపెనీ షేర్లు అమ్ముతానని అనౌన్స్ చేస్తాను. మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10,000 డబ్బులు ఉంది, మీరు నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆ డబ్బుతో నేను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటా హైదరాబాద్ పోయి. అట్లా వాటి షేర్స్ అంటాం. ఇంకా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అని ఇలా కొన్ని వస్తాయి. ఇవన్నీ 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ కరెంట్ అసెట్స్ అంటాం. తర్వాత ఫిక్సీసియస్, గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్. మంచిగా ట్రైన్ చేసామనుకోండి, మీరు 10 మందికి చెప్తారు ఇతను మంచిగా చెప్తాడు అనేసి. అది ఒక గుడ్ విల్. ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు బాగా, ఎక్కడ కూడా క్వాలిటీని తగ్గించరు. అందుకోసమే వరల్డ్ వైడ్ ఉంటాయి వాళ్ళ ప్రోడక్ట్స్ని. అదొక గుడ్ విల్. పేటెంట్ రైట్స్. మన కరోనా వచ్చింది, ఏదో ఒక దేశం దానికి ఇంజెక్షన్ కనిపెట్టింది అనుకోండి, వ్యాక్సిన్ కనిపెట్టింది అనుకోండి, ఆ వ్యాక్సిన్ ఫార్ములాని ఇతర దేశాల్లో కూడా ఉపయోగించాలి అంటే ఆ దేశాలకు ముందు మెయిన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. కనిపెట్టిన గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఇతర దేశాల్లో దాన్ని ఆలోచిస్తారు పేటెంట్ రైట్స్, లేదంటే లేదు. తర్వాత ట్రేడ్ మార్క్స్. ఫలానా కంపెనీ లోగో అని మనం చూస్తే ఐడెంటిఫై చేస్తాం, వీటిని ట్రేడ్ మార్క్స్ అని చెప్పుకుంటాం. తర్వాత కాపీ రైట్స్. సినిమా స్టోరీ రాసినా, సినిమా సాంగ్ రాసినా, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోయం రాసినా, టెక్స్ట్ బుక్స్ రాసినా, సిఎన్ వచ్చేసి రౌండ్ ఆఫ్ ఉంటుంది, వాటిని కాపీ రైట్స్ అంటాం. ఇవి మూడు మిక్స్ చేస్తే మనకి రియల్ అకౌంట్లో ఉంటాయి, రియల్ అకౌంట్లో ఉంటాయి, గమనించాలి. తర్వాత ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ మనకి రెండు రకాలు. సో ఎక్స్పెన్సెస్ మనకి రెండు రకాలు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఆఫీస్లో జరుగుతాయి.
ఇప్పుడు వేజెస్ అనేది ఎవరికి ఇస్తామంటే కూలీలకు ఇస్తాం. వాళ్ళు నెల అంతా పనిచేయరు. ఎప్పుడైతే ఏమైనా లారీలు లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ చేయాల్సి వస్తుందో అప్పుడు చేసి వెళ్ళిపోతారు డబ్బు తీసుకుని. వాళ్ళకి ఇచ్చే అమౌంట్ వేజెస్ లేదంటే హమాలి అంటాం. ఫ్యాక్టరీ ఓన్ కాదు, రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్నా లేదంటే ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఒకవేళ గోడౌన్ రెంట్ అని, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని, ఫ్రైట్ ఛార్జెస్ అని, గ్యాస్ ఛార్జెస్ అని, ఓకే కోల్డ్ ఛార్జెస్ అని, ఇవన్నీ కూడా ఉంటాయి వీటితో పాటు. వీటన్నిటినీ మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇంకా ఆఫీస్లో జరిగేవి ఏంటి? సాలరీస్, ఆఫీస్ రెంట్, కమిషన్, డిప్రిషియేషన్, డిస్కౌంట్, టెలిఫోన్ ఛార్జెస్, ఇవి మంత్లీ కంటిన్యూస్గా జరుగుతాయి. వీటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. �ఇవి రెండు మిక్స్ చేస్తే మనకి ఎక్కడ ఉంటాయి సార్ అంటే నామినల్ అకౌంట్లో ఉంటాయి. నామినల్ అకౌంట్లో ఉంటాయని చెప్పాలి. తర్వాత ఇన్కమ్స్, ఇన్కమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? మనకి డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. సో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనేవి కూడా బిజినెస్ ఇన్కమ్స్. ఇప్పుడు మీరు పక్కింటి వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చారు, ఓకే, 1 ఇయర్ తర్వాత వాళ్ళు మళ్ళీ అదే 1 లక్ష ఇస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా. దాని మీద ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు, దాన్నే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నా ఇన్స్టిట్యూషన్లో 100 మంది జాయిన్ చేపిస్తే ఇంత అమౌంట్ కమిషన్ ఇస్తా అని చెప్తాను. అప్పుడు మీరు 100 మంది జాయిన్ చేపించారు, నేను ఒక 10,000 20,000 అనుకునే కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది అతనికి కమిషన్ రిసీవ్డ్ అవుతుంది, మనకి అది ఎక్స్పెన్స్ అవుతుంది. ఇవే పదాలు ఎక్స్పెన్స్ ఉంటాయి, ఇవే పదాలు ఇన్కమ్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. రెంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్, రెంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. కమిషన్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్, కమిషన్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత డిస్కౌంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్, ఓకే. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఓకే. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అనుకోండి, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం వేరే వాళ్ళ కంపెనీలో? డబ్బుల కోసమే, ఇంట్రెస్ట్ కోసమే చేస్తాం. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఓకే. ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటాం. మళ్ళీ ఓనర్ ఎంతైతే అమౌంట్ తీసుకున్నాడో అంతే అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒక్కదుగా దాని మీద ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వాలి, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. ఇవి ఏ వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి, ఇవి ఏ వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఏదైనా ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఎందుకు మనం ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాలి అంటే, సో ఏమైనా జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కొంత అమౌంట్ అయినా వస్తుంది. మనకి వైజాగ్లో మన సంథింగ్ ఏదో జరిగాయి, ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చారు, చాలామంది కొంచెం ఏదో సంథింగ్ ఎనఫ్ జరిగింటే ఏదో ఒక ఫ్యాక్టరీలో. సో అలా ఇన్సూరెన్స్ అనేది కడితే మనకు డబ్బులు అనేది ప్రొవైడ్ చేస్తారు ఏమైనా జరిగితే మనిషికి. తర్వాత ఫ్రైట్ ఛార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ అంటే ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ అంటే ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్కమ్, ఇలాంటి ఫ్యాక్టరీలో ఏమైతే పనిచేస్తూ ఉంటారో దానికి సంబంధించిన వర్డ్స్ ఇక్కడ వస్తాయి, ఓకే. ఇవి రెండు కలిపితే ఎక్కడ ఉంటాయి మనకి? నామినల్ అకౌంట్లో ఉంటాయి, నామినల్ అకౌంట్స్. బిజినెస్లో ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయంటే 3 రకాలు జరుగుతాయి. క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. మీరు ఒక షాప్ వెళ్ళారు, 1 లక్ష రూపాయలు సరుకు తీసుకున్నారు, ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ లేదంటే చెక్ కానీ రాసి ఇచ్చి వచ్చారు, దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. నెక్స్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఒక సప్లయర్ దగ్గరికి వెళ్తాం కానీ డబ్బులు ఇవ్వం, కావాల్సిన సరుకు మనం తెచ్చుకుంటాం, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. అతను మన పేరు రాసుకుంటాడు అప్పుగా. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు అసెట్లు కొన్నారు, వాటి మీద సంవత్సరం డిప్రిషియేషన్ తీసుకుంటూ వస్తారు. తర్వాత సో పర్చేజ్ రిటర్న్, పర్చేజ్ రిటర్న్ అంటే ఏంటి అంటే మనం పర్చేజ్ చేసిన తర్వాత దాంట్లో ఒక 15 సరుకు డ్యామేజ్ జరిగింది, మళ్ళీ ఏం చేస్తాం? అదే సప్లయర్కి రిటర్న్ చేస్తాం. తర్వాత సేల్స్ రిటర్న్, కస్టమర్కి సేల్ చేస్తాం, ఆ 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ ఏం చేస్తాడు మనకి? సేల్స్ రిటర్న్ చేస్తాడు.
సో ఇవన్నీ కూడా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. సో అదే ఇన్వెంటరీలో పది రిటర్న్ జరిగితే డెబిట్ అవుతుంది, సేల్స్లో రిటర్న్ జరిగితే క్రెడిట్ డౌన్ అని చెప్తాం, క్రెడిట్ డౌన్ అని మనం చెప్తాం. యాడన్ సో అకౌంట్స్ ప్రిపరేషన్ ఏంటి, అకౌంట్స్ ప్రిపరేషన్ తర్వాత జర్నల్స్, జర్నల్ నుంచి లెడ్జర్, లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ నుంచి తర్వాత మనకి ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత బ్యాలెన్స్ షీట్ అని చెప్పుకుంటాం. ఓకే సో డన్, ఇది మనకి యాక్చువల్గా మాన్యువల్ రూల్ ప్రకారంగా. ఇప్పుడు ఒక 10 ట్రాన్సాక్షన్స్ నేను ఇస్తాను, ఆ 10 ట్రాన్సాక్షన్స్కి ఇప్పుడు నేను చెప్పిన ఫార్మాట్ ప్రకారంగా మీరు చెప్పాలి. ఓకే డన్. ఫస్ట్ వన్ చూడండి, క్యాపిటల్ అని వచ్చింది. సో పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనం డిఫాల్ట్గా ఊహించుకోవాలి. ఓకే సో క్యాపిటల్ అంటే పర్సనలా, రియలా, నామినలా చెప్పండి. ఏ అకౌంట్ కిందకి వస్తుంది క్యాపిటల్ అంటే? ఏంటండి రియల్ సార్, ఏ దాని కిందకి వస్తుంది కరెక్ట్గా చెప్పాలి. సో క్యాపిటల్ అంటే పర్సనా, లేదంటే పర్సన్ కాదా? క్యాపిటల్ అంటే పర్సనల్ కాదు సార్, రియల్ రియల్ కింద వస్తుంది. ఏంటండి రియల్ కింద వస్తుంది, రియల్ అకౌంట్ సార్. అవునా, ఏ విధంగా అంటున్నారు రియల్ అనే? క్యాపిటల్ అంటే క్యాష్ కిందకి లెక్కచ్చారం అన్నారు కదా, క్యాపిటల్ అంటే క్యాష్ కిందకి లెక్కచ్చారం అన్నారు కదా. అంటే ఏమని చెప్పాలి స్టార్టింగ్ లో క్లాస్ లో ఎవరు నేను చెప్పాను క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్ కాదా? హ్యూమన్ బీయింగ్ కాదా క్యాపిటల్ అంటే? హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ బీయింగ్. బిజినెస్, బిజినెస్ క్యాపిటల్ అంటే డబ్బులు ఓనర్ ఇస్తే బిజినెస్కి, బిజినెస్ ఓనర్ పేరుకు బదులు ఏం రాసుకుంటుంది? క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఇప్పుడు నా పేరు లోకేష్, నేను ఒక బిజినెస్, ఒక ఇన్స్టిట్యూషన్ స్టాప్ చేయాలి. ఒక ఇన్స్టిట్యూషన్, ఐ థింక్ వైజాగ్లో ఒక న్యూ ఇన్స్టిట్యూషన్ నేను స్టార్ట్ చేయాలి, ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలి. నేను ఓనర్ని, నా పేరు లోకేష్. సో బిజినెస్ నేను స్టార్ట్ చేయాలి వైజాగ్లో. సో అక్కడ బిజినెస్లో స్టార్ట్ చేయాలి కాబట్టి ఓనరే బిజినెస్కి అప్పుగా ఇచ్చినట్టుగా డబ్బులు బిజినెస్ ఏం చేసుకుంటుంది, రాసుకుంటుంది. నా పేరు లోకేష్ కదా, లోకేష్ అని రాయకుండా క్యాపిటల్ అని రాసుకుంటుంది. క్యాపిటల్ అని బిజినెస్ ఓనర్ కాబట్టి యాజ్ ఏ అకౌంట్స్ లా ప్రకారంగా ఓనర్కి పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగే కదా, హ్యూమన్ బీయింగ్ అంటే అది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుందా, రియల్ అకౌంట్ కిందకి వస్తుందా, నామినల్ అకౌంట్ కిందకి వస్తుందా చెప్పండి? పర్సనల్గా. సో ఓన్ లోకేష్ అనే పేరు రాయకుండా క్యాపిటల్ అని రాస్తుంది, క్యాపిటల్ అని రాస్తుంది. క్యాపిటల్ని పర్సనల్ అకౌంట్ కింద రాయాలి. క్యాష్ అనేది ఏం అకౌంట్, పర్సనలా, రియలా, నామినలా? రియల్ సార్, రియల్ సార్, రియల్. ఓకే పర్సనల్ రూల్ ఏంటి, పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ ఉన్న రూల్ పరంగా క్యాపిటల్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా, క్యాష్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఎవరు డబ్బులు ఇస్తున్నారో బిజినెస్లకి ఏం జరుగుతుంది, బిజినెస్లకు డబ్బులు వస్తుంది కాబట్టి దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, దీంట్లో క్రెడిట్ ఏమొస్తుంది చెప్పండి. ఈ ట్రాన్సాక్షన్లో ఇప్పుడు ఓనర్ క్యాపిటల్ కదా, ఓనర్ పేరు లోకేష్, క్యాపిటల్ కదా. ఇక్కడ ఓనర్ డబ్బులు ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా? ఇటుపక్క చెప్పండి, ఓనరు డబ్బులు ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా?
చెప్పండి. ఇస్తున్నాడు సార్, ఇస్తున్నాడు ఇస్తున్నాడు కదా. ఇస్తున్నాడు అంటే ఇక్కడ ఇస్తున్నాడు అంటే గివరా రిసీవరా? క్యాపిటల్ సైడ్ గివర్ సైడ్. గివర్ అంటే క్యాపిటల్ డెబిటా క్రెడిటా? క్యాపిటల్ డెబిట్ అవుతుంది. క్యాపిటల్ డెబిట్ అవుతుందా? గివర్ అంటే డెబిట్ లో ఉందా క్రెడిట్ లో ఉందా? గివర్ క్రెడిట్లో ఉంది. ఓనర్ డబ్బులు ఇస్తున్నాడంటే, ఓనర్ డబ్బులు ఇస్తున్నాడంటే బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్ గోస్ అవుట్. బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి క్రెడిట్. ఒక సైడ్ డెబిట్ అయిందంటే ఇంకో సైడ్ క్రెడిట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఇటు పక్క క్రెడిట్ అయిందంటే ఇటు పక్క ఏమవుతుంది ఆటోమేటిక్ గా? డెబిట్ అవుతుంది. ఓనర్ అనేవాడు డబ్బులు ఇస్తున్నాడు అంటే గివర్. అక్కడ మన బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్, డెబిట్ లో ఉంది కాబట్టి కమ్స్ ఇన్. ఓకే, అండర్స్టాండ్ అయింది? అది ఎనీ డౌట్ దీంట్లో? డౌట్ ఉంది ఎవరికైనా? క్లియర్? బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నావు, బాగుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు క్యాపిటల్ అనేది తెచ్చుకున్నావు. క్యాపిటల్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు? నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన స్టాక్ ఆర్ గుడ్స్ని మార్కెట్లో నువ్వు ఏం చేస్తావు? పర్చేజ్ చేస్తావు. ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు మీ దగ్గర? 100 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 2000 మంది కూడా ఉండొచ్చు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన ఐటమ్స్ నువ్వు పర్చేజ్ చేయొచ్చు మార్కెట్లో, తప్పు లేదు. ఓకే, చూడండి. సో పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్ అన్నాను. పర్చేజ్ అనేది పర్సనలా, రియలా, నామినలా? ఏ అకౌంట్ కిందకి వస్తుంది? వెరీ గుడ్ కళ్యాణ్. నేమ్ వచ్చింది కదా, నేమ్ అంటే పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? రియల్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గో అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ సర్. మీరు ఏం ఆలోచించాలంటే నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి, అది మాత్రమే మీరు ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించకూడదు, బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించాలి. మీ బాడీనే ఒక బిజినెస్ అనుకోవాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ రావు. బిజినెస్ అని అనుకోవాలి, మీ మైండే బిజినెస్ అనుకుని వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్ నా కంపెనీ నుంచి, అది మాత్రమే నువ్వు అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్ అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి పర్చేజెస్ చేస్తుంది. కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి పర్చేజెస్ చేస్తుంది అంటే అర్థం ఏంటి? ఇటు పక్క ఉన్న రూల్ పరంగా, ఇటు పక్క ఉన్న రూల్ పరంగా ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది, ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, చెప్పండి. కళ్యాణ్ ట్రేడర్స్ క్రెడిట్ సార్, పర్చేజ్ డెబిట్. వెరీ గుడ్. ఎందుకని? కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి తీసుకుంటున్నారు కదా సార్? తీసుకుంటాం అంటే అతను గివర్ కదా, ఫ్రమ్ అతని నుండి, కళ్యాణ్ నుండి అతను ఇస్తున్నాడు. సో మన బిజినెస్ లోకి కమ్స్ ఇన్, మన బిజినెస్ లోకి కమ్స్ ఇన్ అని అనుకోవాలి. ఓకే, ఇలా జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్ కు జరుగుతుందా, అప్పుకు జరుగుతుందా? జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్ చెక్ ఆర్ క్రెడిట్ ఎలా చెప్తున్నావు? అప్పు జరుగుతుందని ఎలా చెప్తున్నావు? అప్పు కని పర్చేజెస్ ఫ్రమ్ అన్నారు కదా సార్, అంటే కరెక్ట్ మీనింగ్ కావాలి. ఎలా చెప్పగలుగుతున్నావు ఇక్కడ జరిగేది అప్పు జరుగుతుంది అని? క్యాష్ కానీ ఎందుకు చెప్పలేదు? కళ్యాణ్ ట్రేడర్స్ అనేవారు వ్యక్తి, ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు కాబట్టి. వెరీ గుడ్. సో ఇక్కడ మనము క్యాష్ అని మెన్షన్ చేయలేదు,
చెక్ అని మెన్షన్ చేయలేదు. పర్టికులర్గా నేమ్ ఇచ్చాం, పర్టికులర్గా నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది అప్పుగా అని ఊహించుకోవాలి. ఒకవేళ క్యాష్ కానీ చెక్ కానీ జరిగింది అంటే కంపల్సరిగా మెన్షన్ చేస్తాడు క్యాష్ ఆర్ చెక్ అని, క్యాష్ ఆర్ చెక్ అని కంపల్సరిగా మెన్షన్ చేస్తారు. అలా మెన్షన్ చేయలేదు అంటే, అలా మెన్షన్ చేయలేదు అంటే ఇది పేరు ఇచ్చాడు అంటే ఆటోమేటిక్గా క్రెడిట్ జరిగిందని అర్థం, క్రెడిట్కి జరిగిందని అర్థం. సో అది గుర్తుపెట్టుకుంటే జరిగిన ట్రాన్సాక్షన్ అప్పు జరిగింది. నెక్స్ట్ క్యాష్ పేడ్ టు కళ్యాణ్ ట్రేడర్స్, ఓకే అక్కడ మనం పర్చేజ్ చేయడం జరిగింది. పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, కళ్యాణ్కి షేర్ చేస్తాం, కళ్యాణ్కి డబ్బులు పే చేస్తున్నాం. అప్పుగా పర్చేజ్ చేస్తాం, మన దగ్గర డబ్బులు లేదు. అప్పుడు 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత మనం ఏం చేస్తున్నాం, కళ్యాణ్కి డబ్బులు పే చేస్తున్నాం, కళ్యాణ్కి డబ్బులు పే చేస్తున్నాం. క్యాష్ పేడ్ టు కళ్యాణ్ ట్రేడర్స్. క్యాష్ అనేది ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? ఏంటి క్యాష్ అనేది పర్సనలా, రియలా, నామినలా? రియల్ సార్. కళ్యాణ్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇక్కడ మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేస్తుంది అంటే ఇక్కడున్న రూల్ పరంగా, ఇక్కడున్న రూల్ పరంగా డెబిట్ ఏది క్రెడిట్ ఏది? ఇక్కడ మన బిజినెస్ డబ్బులు పే చేస్తుంది ఎవరికి? కళ్యాణ్కి. అంటే ఇక్కడ మన బిజినెస్ నుంచి డబ్బులు గోస్ అవుటా కమ్సినా? గోస్ అవుట్ అంటే డెబిట్ లోదా క్రెడిట్ లోదా? క్యాష్ సైడ్. క్రెడిట్ సైడ్ ఉంది. సో అక్కడ ఎవరికి ఇస్తున్నాం? కళ్యాణ్కి పే చేస్తున్నాం. ఇటుపక్క డబ్బులు గోస్ అవుట్ అంటే అటుపక్క డబ్బులు ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? కళ్యాణ్. ఓకే, కళ్యాణ్ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఓకే, తర్వాత ఓకే వస్తువుల్ని పర్చేజ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి సేల్ చేస్తున్నారు ప్రాఫిట్కి, స్టాక్ ఆర్ గుడ్స్ని. సేల్స్ అంటే ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? రియల్ సార్. రియల్ సార్. మనకి దానికి రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, ఇక్కడ సేల్స్ టు జానకి ట్రేడర్స్. ఇక్కడ మన బిజినెస్ నుంచి సరుకు అనేది బయటికి వెళ్తుంది. వెళ్తుంది అంటే ఈ రెండిట్లో మీనింగ్ ఏమొస్తుంది? కమ్స్ ఇన్ గోస్ అవుట్. సో సేల్స్ అనేది గోస్ అవుట్. ఇక్కడ అవుట్ సైడ్, ఇక్కడ అవుట్ సైడ్కి స్టాక్ అనేది వెళ్తుంది. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? జానకి ట్రేడర్స్. సో రిసీవ్ అనేది ఎక్కడ ఉంది? డెబిట్లో ఉంది. సో జానకి డెబిట్ అవుతుంది. ఓకే, సేల్స్ టు జానకి ట్రేడర్స్ అంటే జానకి అనేది డెబిట్ అవుతుంది. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్గా? సో క్రెడిట్కి జరుగుతుంది అంటే అప్పుకు జరుగుతుంది. తర్వాత అప్పుగా మనం సేల్ చేసిన తర్వాత జానకి మనకి ఏం చేయాలి? 1 వీక్ తర్వాతనో, 1 మంత్ తర్వాతనో, 2 మంత్స్ తర్వాత డబ్బులు ఇవ్వాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అంటే మన బిజినెస్ జానకి నుంచి క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది అని గమనించాలి. క్యాష్ అనేది ఏం అకౌంట్? జానకి ఏం అకౌంట్? జానకి ఏమవుతుంది?
పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్ సార్. డెబిట్ కమ్స్ ఇన్. పర్సనల్ ఏమవుతుంది? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్ సార్. ఓకే, ఇప్పుడు డబ్బులు ఎవరి నుంచి రిసీవ్ చేసుకుంటుంది మన బిజినెస్? జానికి నుంచి కదా. జానికి ఏమవుతుంది, డెబిటా క్రెడిటా? క్రెడిట్ సార్. క్రెడిట్ అవుతుంది. ఫ్రమ్ అంటే ఆమె నుంచి డబ్బులు వస్తుంది కాబట్టి, అంటే ఆమె గివరు. మన బిజినెస్లో డబ్బులు కమ్స్నా గోస్ అవుట్ ఆమె ఇస్తుంది అంటే కమ్స్. సో క్యాష్ డెబిట్, జానికి ట్రేడ్స్ క్రియేట్ అవుతుంది. యా, తర్వాత నెక్స్ట్ ఏంటి, ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత, మనం ఏం చేయాలి? క్యాష్ కానీ డబ్బు మనం డిపాజిట్ చేయాలి. ఎక్కడ? బ్యాంకులో. లిక్విడ్ క్యాష్ ఎవరి చేతిలో పెట్టుకోరు, సో మనం ఏం చేస్తామన్నా, డబ్బులు తీసుకుని వెళ్ళి మన బ్యాంకులో డిపాజిట్ కానీ విత్డ్రా కానీ చేసుకుంటాం అవసరమైనప్పుడు. సో క్యాష్ అనేది ఏమకుండా ఇక్కడ పర్సనలా, రియలా, నామినలా? రియల్ సార్. రియల్. బ్యాంక్? పర్సనల్ సార్. పర్సనల్ సార్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్ సార్. పర్సనల్? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్ సార్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? బ్యాంక్ డెబిట్ సార్. సో మన బిజినెస్ నుంచి డబ్బులు గోస్ అవుట్, అక్కడ బ్యాంకులోకి రిసీవర్. ఓకే, తర్వాత మంత్లీ జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. రెంట్ పెయిడ్, పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనం ఊహించుకోవాలి. ఓకే, చూడండి, ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? క్యాష్ అనేది రియల్ సార్. డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ద ఇన్కమ్ సార్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్. ఇంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? రెంట్ అనేది డెబిట్ సార్. ఎందుకని? మనం కడుతున్నాం కదా. ఓకే, డబ్బులు పే చేస్తున్నాం అంటే నెల నెల మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్ అనేది డెబిట్లో ఉందా, క్రెడిట్లో ఉందా? నామినల్లో. నామినల్లో ఎక్స్పెన్స్ అనేది డెబిట్లో ఉందా, క్రెడిట్లో ఉందా? డెబిట్లో ఉంది సార్. అది చెప్పండి, దానికి ఎంతసేపు ఆలోచించాలి? నాకు కనబడుతుంది కదా డెబిట్లో ఉందని. సో ఆ ఎక్స్పెన్స్ అనేది మనం డబ్బు రూపంలో పే చేస్తున్నాం కదా, అది గోస్ అవుట్ కమ్స్ ఇన్ మనకి? గోస్ అవుట్ కమ్స్ ఇన్. సో గోస్ అవుట్. ఈ ప్లేసెస్ లో ఏమొస్తాయి? సాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, రెంట్, ఇవన్నీ వస్తాయి కదా. ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేటివన్నీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేటివన్నీ ఏవి వచ్చినా అన్నీ కూడా సేమ్ డెబిటే అవుతాయి. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, తర్వాత డబ్బు క్యాష్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత కమిషన్ రిసీవ్డ్, పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలి. కమిషన్ అనేది ఏమకుండు, పర్సనల్ ఆర్ ఇలా నామినలా? నామినల్ సార్. నామినల్. క్యాష్ అనేది రియల్ సార్. రూల్ ఏంటి?
నామినల్ రూల్ ఏంటి? నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. రియల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కమిషన్ రిసీవ్డ్ అనేది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. సో ఇన్కమ్ అనేది డెబిట్ లో ఉందా క్రెడిట్ లో ఉందా? నామినల్ లో. క్రెడిట్ సార్. సో నామినల్ కమిషన్ రిసీవ్డ్ అనేది క్రెడిట్. సో క్యాష్ అనేది మనకి డబ్బు డబ్బు కమ్స్ ఇన్ గోస్ అవుట్? కమ్స్ ఇన్ సార్. ఇంకా ఈ ప్లేసెస్ లో ఏమొస్తాయి? డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఏ వచ్చినా డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొచ్చినా మనం సేమ్ అదే విధంగా తీసుకోవాలి. తర్వాత కంప్యూటర్ పక్కన క్యాష్ అంటే అర్థం ఏంటి? పర్చేజ్ చేసినట్ట, సేల్ చేసినట్ట? పర్చేజ్ సార్. అంటే క్యాష్ పర్చేజ్ చేసినట్టుగా లేదంటే చెక్ పర్చేజ్ చేసినట్ట? క్యాష్ పర్చేజ్. సో దీంట్లో కంప్యూటర్ అనేది ఏమొస్తుంది? పర్సనల్ ఆ రియల్ ఆ నామినల్? రియల్. క్యాష్ అనేది నార్మల్. క్యాష్ అనేది పర్సనల్ రియల్ ఆ నామినల్? అది కూడా రియలే సార్. రియల్ రూల్ ఏంటి? డెబిటెడ్ కమ్స్ ఇన్ క్రెడిటెడ్ గోస్ అవుట్ సార్. సేమ్ రూల్స్ బట్ సో దీంట్లో డెబిట్ ఏమొస్తుంది క్రెడిట్ ఏమొస్తుంది? క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకుంటున్నాం కదా. అలాంటప్పుడు కంప్యూటర్ ఏమొస్తుంది, క్యాష్ ఏమొస్తుంది? కంప్యూటర్ అఫెక్ట్ అవుతుంది సార్. కంప్యూటర్ అఫెక్ట్ అవుతుంది సార్. అసెట్ పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకుంటున్నాం కదా. అంటే కంప్యూటర్ వస్తుందా బిజినెస్లోకి, పోతుందా బిజినెస్ నుంచి? తర్వాత అవుట్ సైడ్ నుంచి లోన్స్ తెచ్చుకుంటాం, అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఎల్ఐసి కానీ ఏదైనా కానీ అవుట్ సైడ్ నుంచి లోన్లు కూడా తెచ్చుకుంటాం. వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు గివర్, మన బిజినెస్ లో కమ్స్ ఇన్. ఫోర్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఇదే విధంగా చేయాలి. మీరు క్యాష్ అకౌంట్ ఎటు క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ ఎటు రాజా అకౌంట్, అలా నాకొద్దు, ఇదే ఫార్మాట్లో చేయాలి. ఆ ఫోర్ ప్రాబ్లమ్స్ రేపటి క్లాస్, ఆ ఫోర్ ప్రాబ్లమ్స్ స్క్రీన్షాట్ తీసి నేను గ్రూప్లో వేస్తాను, ఆ ఫోర్ ప్రాబ్లమ్స్ చేయండి. థర్డ్ డే మెటీరియల్స్ మెయిల్ చేస్తాను, అంతవరకు అవసరం లేదు. ఓకే. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ అవుతున్నారు దీని నుంచి. అవసరం లేదు. ఇది జూమ్ యాప్, తర్వాత లైక్
మీ ట్యాప్ లాగా కాదు స్కైప్ అనేది. వన్స్ ఒకసారి దీంట్లో లాగిన్ అయ్యారంటే 30 డేస్ వరకు అలాగే ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీ ఐడి క్రియేట్ చేసుకొని ఎలా లాగిన్ అవుతారో అలా ఫస్ట్ ఐడి క్రియేట్ చేసుకోండి స్కైప్లో. తర్వాత నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే అలాగే ఉండిపోతారు. మళ్ళీ లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్ 9 o'clock మీ కాల్ వస్తుంది. నేను కాల్ చేసినప్పుడు మీరు కావా ఎందుకు లెఫ్ట్ అవుతున్నారు గ్రూప్ నుంచి? మీకేం డిస్టర్బెన్స్ కాదు ఇది. వాటికి లాగా లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఉండొచ్చు. దీంట్లో లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను కాల్ చేసిన టయానికి మీకు వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ని మీరు ఫిల్ చేస్తారు.